నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. మహాభారతంలో ధర్మరాజు గారు ప్రధానం. ధర్మరాజు ప్రధానమా? కృష్ణుడు ప్రధానం. కానీ ధర్మరాజు ధర్మమే ప్రధానం అనుకున్నాడు కనుక ధర్మస్వరూపుడైన కృష్ణుడు ఆయన పట్ల ఉన్నాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ భారత సారాంశం అంతా ఇక్కడ. యతో ధర్మస్తత కృష్ణ యత కృష్ణస్తతో జయ. ఇదే భారతం అంటే ఇంకేంటో కాదు, తెలుసుకోండి. ఇక్కడ చాలామంది యతో ధర్మస్తతో జయ అంటారు. ఇది హై జంప్, మధ్యలో ఒకటి ఉన్నది. యతో ధర్మస్తత కృష్ణ యత కృష్ణస్తతో జయ. ఇది రహస్యం అండి. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ జయం ఉంటుంది. అందుకు ధర్మము దైవము జయము మూడు అవసరం మనకిక్కడ. ధర్మం లేకుండా దేవుణ్ణి పట్టుకున్నా జయం కావాలంటే ఇవ్వడండి. ధర్మం ఉండాలి, దైవాన్ని పట్టుకోవాలి, జయాన్ని సాధించాలి. ఇదే జీవితం అంటే తెలుసుకోండి ఇక్కడ. అందుకే భగవంతుడికి దండం పెట్టే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి, ధర్మంతో దండం పెట్టండి. ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మాలు అక్రమాలు అన్యాయాలు చేసి మేము గుళ్ళు గోపురాలు తిరిగాం కనుక మా పాపాలు పోతాయి అనుకుంటే అజ్ఞానం అది. ధర్మంతో తిరగండి. కనుక ధర్మము భగవంతుడు జయము అని ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ దైవం ఉంటుంది, ఎక్కడ దైవం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది. ఇదే భారత సారాంశం, భారత కథంతా అంతే. అందుకే విజయం ఎవరికి వచ్చిందయ్యా అంటే 11 అక్షౌహిణుల సేన ఉన్న కౌరవులకి రాలేదు, 7 అక్షౌహిణుల సేన ఉన్నటువంటి పాండవులకి వచ్చింది. 100 మంది కౌరవులకి విజయం రాలేదు, 5 పాండవులకి విజయం వచ్చింది. అంటే క్వాంటిటీకి విజయం కాదు, క్వాలిటీకి విజయం తెలుసుకోండి ఇక్కడ. ఎంతమంది ఉన్నా ఏం లాభం లేదు. వాపు చూసి బలం అనుకోకూడదు కదండి. నాకు ఎంత శరీరం ఉందంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఒబిసిటీ అది, అవునా లేదా? కనుక ఎప్పుడు మెజారిటీ క్వాంటిటీ బలం కాదు, క్వాలిటీ బలం తెలుసుకోండి ఇక్కడ. అలా చూస్తే హిందూ ధర్మం క్వాలిటీ, దానిలో బలం ఉంది, ధర్మానికి బలం ఉంది. అందుకే 5 పాండవులు విజయం సాధించారు. ఎందుకు? కృష్ణుడు అక్కడ ఉన్నాడు. కృష్ణుడు పాండవ పక్షపాత అంటాం గాను, కాదు, కృష్ణుడు ధర్మపక్షపాతి తెలుసుకోండి. ధర్మాన్ని ఆచరించడమే లక్షణంగా కలిగిన వాడు యుధిష్ఠిరుడు. ఆయన అసలు పేరు ఆయనే మర్చిపోయాడు. అందరూ ధర్మరాజనే అంటారు. యుధిష్ఠిరుడు ధర్మరాజని ఎవరు అందరూ ధర్మరాజనే అంటారు అందరూ. అంటే ఆయన అసలు పేరు యుధిష్ఠిరుడైనా ఆయన పేరు ధర్మరాజు అయిపోయిందంటే ధర్మం ఎంత గొప్పదండి. ఆ ధర్మానికి అండగా నిలిచాడు స్వామి. అయితే మనం ధర్మంతో ఉన్నా సుఖదుఖాలు వస్తూ ఉంటాయి, ఇది తెలుసుకోండి. కొందరు అంటారు నేను చాలా ధర్మాలు చేశానంటే అయినా కష్టాలు ఎందుకు వచ్చాను. వాడికి వాడు ధర్మాలు చేశాను అనుకున్నాడు కానీ అసలు వాడు ఏం ధర్మాలు చేశాడు, దైవానికి ఎరుక. కొందరు అంటూ ఉంటారు నేనేం పాపం చేశాను స్వామి నాకు ఇంత బాధ పెట్టావని. ఆయన కనబడి చెప్తే మనకే కళ్ళు తిరుగుతాయి, నువ్వెన్ని పాపాలు చేసేవాని, ఇంత తక్కువ శిక్షిస్తావా అంటాం అప్పుడు మనమే అన్ని. ఆయన దయామయుడే, ఎంతో చేస్తూ ఇంతలో తేల్చేస్తున్నాడు ఆయన. ఇది తెలుసుకోండి ఇక్కడ. కాబట్టి మనకి ఎన్ని చేసో మనకు తెలియదు ఇక్కడ, అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇక్కడ. ధర్మాలు చేసినా కష్టం వస్తుందండి, ఎందుకంటే ఇవాళ సుఖదుఖాలు ఇవాళ్ళటివి కావు. ఇవాళ వేసిన పండుకి విత్తనానికి ఇవాళ ఫలం వస్తుందా చెప్పండి ఇక్కడ. ఒకప్పుడు చేసిన విత్తనం ఇప్పుడు పండుతుంది, ఇప్పుడు విత్తనాలు మళ్ళీ పండుతాయి, ఇది తెలుసుకోండి ఇక్కడ. అని ఇదివరకు మనం చేసుకున్న పాపపుణ్యాల ఫలాలే ఇప్పుడు దుఃఖము సుఖము అనే రూపంలో వస్తూ ఉన్నాయి, వస్తాయి. అయితే నువ్వు సుఖంగా ఉండాలని తాపత్రయపడతావు, దుఃఖంగా ఉండకూడదని తాపత్రయపడతావు, అవునా లేదా అండి చెప్పండి. ఇక్కడ ఉన్న మనం అందరం చేసే పని అదే, ఏమని దుఃఖంగా ఉండకూడదు సుఖంగా ఉండాలని. కానీ రెండూ మన చేతుల్లో లేవని మన ఎక్స్పీరియన్స్ చెప్తుంది, అవునా లేదండి? మనం వద్దన్న దుఃఖం వచ్చి పడుతుందా లేదా ఒక్కసారి ఆలోచించండి. వద్దు, ఎవడైనా కావాలనుకుంటాడా? దుఃఖాలు బోల్డ్ వస్తూ ఉంటాయి. మరి వద్దన్న దుఃఖం వచ్చినప్పుడు వద్దన్న సుఖం ఎందుకు రాదు? అది వస్తుంది, రెండు వస్తాయి. ఎందుకంటే నువ్వు ఒకప్పుడు చేసిన దానికి అది వచ్చి తీరుతుంది, సుఖము దుఃఖము రెండు వస్తాయి. కానీ తెలివైన వాడు సుఖంగా ఉండాలని తాపత్రయపడడం, దుఃఖంగా ఉండకుండా ఉండడానికి ప్రయత్నించడం చెయ్యడు, ధర్మంగా ఉండాలని మాత్రమే ప్రయత్నం చేస్తాడు. తెలుసుకోండి ఇక్కడ. ఇప్పుడు అది పోయింది మనకి, సుఖంగా ఉండడానికి ప్రయత్నిస్తాం, దుఃఖాన్ని తోసేయాలని ప్రయత్నిస్తాం, ఎంత తోసినా అది మీద పడుతుంది భూతంలాగా. తెలుసుకోండి ఇక్కడ. ఒక ఆయన పాపం పరిగెడుతున్నట్ట. ఎందుకురా పరిగెడుతున్నావంటే ఆకాశం విరిగి మీద పడుతుందేమో, ఆకాశంలోని చోటుకి వెళ్ళిపోదాం అనుకున్నట్ట. వాడికి అది పాపం అనిపించింది. ఆకాశం లేని చోటుకి వెళ్ళండి, భూమిలోని చోటుకు పరిగెత్తండి, అలాగే మన కర్మ అనుభవాన్ని మనం తప్పించుకోలేం, ఇది తెలుసుకోండి ఇక్కడ. అది వచ్చి పడుతుంది, తప్పదు ఇక్కడ. అయితే మరి ఏం చేయాలి మనం అంటే ధర్మంగా ఉండడానికి ప్రయత్నించు. నీ ధర్మబలం ఎక్కువైందనుకో భగవంతుడు సంతోషించి నువ్వు ప్రారంధవశాత్తు అనుభవిస్తున్న దుఃఖాన్ని కూడా తొలగించగలడు, ఇది తెలుసుకోండి ఇక్కడ. కనుకనే కాసింత దుఃఖం వస్తేనే ధర్మాల్ని మార్చేస్తాం, దైవాల్ని మార్చేస్తాం. కానీ కొండంత దుఃఖాన్ని సహిస్తున్నా తన ధర్మాన్ని దైవాన్ని నమ్ముకునున్నవాడే గొప్పవాడు. అలాంటి వాళ్ళు పాండవులు.
అవునండి, మనమే కానీ ధర్మరాజు స్థానంలో కుంతి స్థానంలో ఉంటే కృష్ణుని పట్టుకుని కడిగేయము? ఏమిటయ్యా, చిన్నప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నావు, మాకేం ఒరిగింది చెప్పు? సభలో అవమానం, ధర్మాన్ని పట్టుకున్నాం, సమర్థవంతులం, అయినా ఏమీ చేత కానట్టు అడవులు పాలయ్యాం, అజ్ఞాతవాసంలో మొహాలు దాచుకోవడానికి నానాయాతన పడ్డాం, ఏమి చేసేవయ్యా అని కృష్ణుడిని ఒక్కసారి అని అడిగారా అండి వాళ్ళు? ఏమి అడగలే. అంటే ప్రారంభవశాత్తు ఏవో వచ్చే కృష్ణుడిని ఏంటంటారు వాళ్ళు, వాళ్ళు చేసింది ఒక్కటే, సుఖం దుఃఖం కలిగినప్పుడు దుఃఖం తొలగాలని కాదు, భగవంతుణ్ణి స్మరించడం పనిగా పెట్టుకున్నారు తెలుసుకోండి. ఇక్కడ వాళ్ళు భగవంతుని మర్చిపోలేదు, అప్పుడు భగవంతుడు వాళ్ళని మర్చిపోలేదు. అందుకే అడవుల పాలై కూర్చున్నారు పాండవులు. నేను ప్రారంభం నుంచి భారతమంతా చెప్పడం జరిగింది, వాళ్ళు మరి ప్రారంభం నుంచి చెప్పాలి కదా. అడవుల పాలైన దేనివల్ల? ధర్మాన్ని అంటిపెట్టుకోవడం వల్ల, అంతే మరి ఇంకేమీ కాదు. ఇక్కడ ధర్మాన్ని అంటిపెట్టుకున్నారు, ధర్మ ప్రకారంగా వనవాసం చేస్తున్నారు. కానీ చిత్రం ఏంటంటే ఇక్కడ ఆలోచించవలసింది, శివుడు రాబోతున్నప్పుడు ఈ అంశం చాలా అందమైన అంశం, పరిశీలించాలి. ఇక్కడ అడవులో ఉన్నటువంటి ధర్మరాజు ఆనందంగా ఉన్నాడా, సౌభాగ్యంతో ఉన్నాడా, రాజ్యమేలుతున్న రారాజు దుర్యోధనుడు సౌభాగ్యంతో ఉన్నాడా చెప్పండి? ఎవరు ఇందులో అదృష్టవంతులు? మనల్ని అడిగితే ఇప్పుడు ధర్మరాజు అంటారు, కానీ మనల్ని ఉండమంటే అడవిలో ఉంటామా హస్తిలో ఉంటామా? ఇప్పుడు చెప్పండి, మనకే చాయిస్ ఇచ్చారు, దుర్యోధనుడు ప్లేస్లో ఉంటారు, ధర్మరాజు ప్లేస్లో ఉంటారా? పురాణం వినేటప్పుడు మాత్రం ధర్మరాజు ప్లేసు, మనకి మాత్రం కావాల్సింది సీటు. కనుక మన లెక్కలో ప్రకారంగా దుర్యోధనుడు అదృష్టవంతుడు, ధర్మరాజు దురదృష్టవంతుడు. కానీ గట్టిగా ఆలోచిస్తే ధర్మరాజు అదృష్టవంతుడు. కారణం ఏంటంటారా, ధర్మరాజుకి హాయిగా కూర్చున్నాడు అడవిలో, ఏ బాధరబందీ లేదు, సేవలు చేయడానికి తమ్ముళ్ళు ఉన్నారు, భార్య ఉంది, నిరంతరం దగ్గర కూర్చుని ఋషులు పండితులు వచ్చి జ్ఞానబోధ చేస్తున్నారు. ఎందుకంటే మన ధర్మాన్ని అంటిపెట్టుకున్నప్పుడు కష్టాలు వస్తూ ఉంటే మనస్సు డీలాపడి ధర్మం నుంచి బయటపడిపోవాలనిపిస్తుంది, అప్పుడు మహాత్మ బోధలు మన ధర్మాలు నిలబెడుతూ ఉంటాయి. కనుక ఎప్పటికప్పుడు ఎవడో మహర్షి రావడం, ఒకప్పుడు మార్కండేయుడు వచ్చాడు, ఒకప్పుడు బృహదస్సుడు వచ్చాడు, మరొకప్పుడు వ్యాస మహర్షి వచ్చాడు, మరొకప్పుడు నారద మహర్షి వచ్చాడు, ఇంకోటిప్పుడు రోమస మహర్షి వచ్చారు, వీళ్ళందరూ కూర్చుని ధర్మరాజుతో కబుర్లు చెప్తూ అతని మనస్సుకి ఏర్పడ్డటువంటి గ్లాని బాధను తొలగించారండి. ఇక్కడ ఎవరు పంపారు ఋషులందరినీ? అదొక్కటి ఆలోచించండి, కృష్ణుడు. అది ఇక్కడ అక్కడ మా వాళ్ళు ఉన్నారు, వెళ్ళి ఓదారుస్తూ ఉండండి అన్నాడు. పంపడమే కదా, ఆయన వస్తూ ఉంటాడు మధ్యలో. ఈ ఋషులందరూ మీరు పరిశీలించండి, ధర్మరాజు దగ్గరికి వెళ్ళారు కానీ ఒక్కడు కూడాను దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే వాడికి చెప్పినా వినడు. అహంకారానికి పదవి కూడా తోడైతే, అంటే అహంకారానికి అధికారం తోడైతే అంతకంటే ప్రమాదం అనుకోవట్లేదు. ఇక్కడ వాడు ఏది చెవులో పెట్టుకోడు వాడు ఇక్కడ. అందుకు వాళ్ళెవ్వరూ అక్కడికి వెళ్ళాలి, ఈయన దగ్గరికి వచ్చారు. కృష్ణుడు కూడా ఇక్కడికి వచ్చాడు. ఈ యొక్క కథ ప్రకారం చూస్తే జ్ఞానులు అధికారం ఉన్న చోటుకి వెళ్ళరు, ధర్మం ఉన్న చోటుకు వస్తారు. ఇది తెలుసుకోండి. ఇక్కడ మనం ఎవరి దగ్గర అధికారం ఉంటే వాడికి భజన చేస్తుంటాం, కానీ ధర్మం ఉన్నవాడి దగ్గరికి వచ్చారు ఇక్కడ. కనుక భగవంతుడు ఎవరి వైపు ఉంటాడు? ధర్మం ఉన్న వైపు ఉంటాడు అని భారతం చెప్తోంది. ఇలా అర్థం చేసుకుంటే తేలిగ్గానే అర్థమవుతోంది కదమ్మా మీ అందరికీ కూడా.